హలో అండి వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలక్ట్రికల్ కుక్కర్లో రెస్టారెంట్ స్టైల్లో ధమ్ బిర్యానీ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అలా వచ్చేలా చేసేద్దాం చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసచ్చు యాజ్ ఈజ్ టేస్ట్ అయితే మనం రెస్టారెంట్లో దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో అట్లానే వస్తుంది మీరు తప్పకుండా ఇది చేయవలసిన రెసిపీ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోవచ్చు నేను అర కేజీ రైస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు నేను చెప్తా నార్మల్ రైస్తో ఎలా చేయాలో సో ఇప్పుడు అరకిలో రైస్కి అరకిలో చికెన్ తీసుకుంటున్నాను తోటే స్కిన్ బోను ఇవన్నీ కలిపి ఉన్నదే తీసుకుంటున్నాను అనమాట శుభ్రంగా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోండి చికెన్ ముందు తర్వాత ఎలక్ట్రికల్ కుక్కర్ ఉన్నాం కదా ప్యాన్ తీసుకుంటున్నాను అనుకున్నారా ఇదే అండి దీంట్లో ట్రిక్ ఇప్పుడు మామూలుగా ఒక కడాయి తీసుకోండి దలసరుగా ఉన్నది స్టవ్ వెలిగించుకుని ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న నెయ్యి లేని వాళ్ళు అన్న ఆయిల్ అన్న వేసుకోవచ్చు అనమాట నేనైతే టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాక చూడండి బిర్యానీ మసాలాయి నేను అన్నీ ఒక ఎలా పెట్టుకుంటానండి ఒక బాక్స్లో ఈజీగా ఉంటుంది కాబట్టి సో బిర్యానీ మసాలా మీ దగ్గర ఉంటుంది కదా ఏ ఉంటే అవన్నీ వేసేసేయండి నేను చూడండి లవంగాలు ఇంకా ఇలాచి చెక్క వేస్తున్నాను ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకుని అరకిలోకి ఎంత సరిపోతుందో అంతేనండి స్పైసీ మరీ స్పైసీగా కాకుండా చూడండి ఎలా చేస్తున్నాను ఈ చెక్క ఇవన్నీ కూడా తర్వాత జాజికాయి జాపత్రి ఇంకా స్టార్ పువ్వు అవన్నీ కూడా మీకు బిర్యానీకి ఏముంటాయో అవన్నీ కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇది బిర్యానీ పువ్వు అంటారు కదా నేను ఇది కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయచ్చు ఉంటే వేసుకోండి షాజీరా షాజీరా కూడా వేసేసుకోండి చాలా మీరు డిఫరెంట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది సేమ్ యాజిటీస్ అలానే ఉంది ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఆ స్పైసెస్ అన్నీ ఈ నెయ్యిలోకి దిగేటట్టు ఫ్రై అయ్యాక ఇప్పుడు చూడండి నేను వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు కారం ఇదే పచ్చిమిరకాయలు కారం వేస్తున్నాను అనమాట మీకు నచ్చినండి కరివేపాకు కొంచెం తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను చూడండి పొడవుగా చీల్చుకోలేదు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకోవాలన్నమాట అంటే మన అరకిలో చికెన్కి చేస్తున్నాం కాబట్టి అరకిలో రైస్కి సో నేను గుప్పుడు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కొత్తిమీర ఒక గుప్పుడు ఇంకా పుదీనా కూడా ఒక గుప్పుడు తీసుకోండి ఈ విధంగా తీసుకున్నాక ఇవి కూడా కొంచెం ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయ్యాక చూడండి ఇప్పుడు నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి ఎక్కువ వద్దు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా చీల్చుకోని అవసరం లేదు మన కూరలో ఎలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా ఆ విధంగా కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇవి కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై చేయండి డిఫరెంట్గా ఉంది కదా మీరు ఎప్పుడు చూసినట్లేదు కదా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తుంది ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్స్ వేసుకోండి పెద్దది అయితే ఒకటే స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యాక బాగా పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం అరకిలో చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా తీసి దీంట్లో వేసేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది దీంట్లో బాగా ఉడకాలన్నమాట మీరు ఎక్కడన్నా స్కిప్ చేస్తే కనుక ఆ ఫ్లేవర్ మీరు మిస్ అవుతారండి మీరు దయచేసి ఎవరన్నా చేస్తాను అనుకుంటే కనుక అసలు మొత్తం ఫుల్గా వీడియో అయితే చూడండి ఇప్పుడు కొంచెం పసుపు చాలా చిటికడ వేసుకోవాలండి ఎక్కువ వద్దు జస్ట్ అనమాట ఒక పావు టీ స్పూన్ పసుపు పసుపు ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో సో పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా గడ్డితో కలపండి హై ఫ్లేమ్లో పెట్టండి ఏం కాదు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మీరేమీ భయపడక్కలేదు హై ఫ్లేమ్లో పెట్టేసండి చికెన్ వేసాక ఈ విధంగా చూశారు కదా ఇలా వాటర్ అలా వస్తుంది ఇప్పుడు చూడండి ధనియాలు మిరియాలు పౌడర్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ధనియాలు మిరియాలు పౌడర్ పక్క ఉంచుకోండి అని అది తర్వాత గరం మసాలా పౌడరు రెండు కూడా ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ తోటి ఎక్కువ స్పైసెస్ అక్కర్లేదు ఇప్పుడు అదే స్పూన్తో కారం కూడా వేసుకుంటున్నాను నేను కారం కూడా వేసుకోండి టీ స్పూన్ తోటి కారము ధనియాలు మిరియాలు పేస్ట్ ఇంకా గరం మసాలా పౌడర్ అందరి ఇంట్లో ఉంటుంది కదా అది వేసాక ఒకసారి బాగా ఈ విధంగా పైకి కిందకి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా పైకి కిందకి ఈ విధంగా కలుపుకోండి చూసారు కదా బాగా కలవాలన్నమాట ఈ స్పైసెస్ ఇప్పుడు వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేస్తున్నాను మీకు ఎవరికైనా ఈ మసాలా తెలియకపోతే ఒకసారి వీడియో చేస్తానండి మీ కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి మీకు ఎవరైనా తెలియదు అంటే కనుక నేను ఈ వీడియోస్ కూడా చేస్తాను పౌడర్స్ అన్నీ కూడా ఒక వీడియో చేస్తాను సో ఇప్పుడు చూడండి ఒక రెండు మీడియం సైజు టమాటాలు అర కిలోకి ఒక రెండు మీడియం సైజు బాగా ముగ్గిన టమాటాలు నేను పేస్ట్ చేసుకున్నాను అనమాట ఆ పేస్ట్ని కూడా వేసాను ఇదంతా ఎప్పుడంటే ఇవన్నీ బాగా స్పైసెస్ అన్నీ పట్టాక అప్పుడు ఆ టమాటా పేస్ట్ వేసుకోండి ఇప్పుడు టమాటా పేస్ట్ తోటి బాగా మగ్గాలి ఆ టమాటా పేస్ట్ కూడా అంతా పోవాలి అప్పటి వరకు మీరు బాగా మగ్గించేసుకోవాలన్నమాట చూడండి నేను ఇంకా ఎలక్ట్రికల్ కుక్కర్ వాడలేదు మీరు అబ్జర్వ్ చేయాలి చూసారు కదా నూనె పైకి తేలుతుంది ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎంత వేసుకోవాలంటే ఓన్లీ చికెన్కి ఎంత సరిపోతుందో అంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి అంతే ఈ దానికి సరిపడగా మాత్రమే సాల్ట్ వేసుకోండి రైస్కి సరిపడగా అవసరం లేదు ఇప్పుడు దీన్ని సరిపడగా మాత్రమే వేసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి దగ్గరికి అవ్వాలన్నమాట ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్ తీసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా అరకిలో బియ్యం దాన్ని వేసుకోండి మీరు నార్మల్ బియ్యం అయితే నార్మల్ బిర్యానీ రైస్ అయితే బిర్యానీ రైస్ వేసుకుని మీరు ఎలా ఉడికించుకుంటారు మామూలుగా అన్నం ఉడికించుకోవడానికి ఎంత వాటర్ వేసుకుంటారో అంత వేసుకోండి నేను ఒకటికి రెండు వేసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయితే ఎలా వేసుకుంటారో బిర్యానీ రైస్ అయితే ఎలా వేసుకుంటారో అలా వేసేసుకోండి మీరు ఇంట్లో ఎలక్ట్రికల్ కుక్కర్లో ఎలా వండుకుంటారో అలా వేసేసుకుని రైస్కి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోండి ఓన్లీ రైస్కి సరిపడా సాల్ట్ అంతే కూరకు అవసరం లేదు ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇది ఆన్ చేసుకో ఆన్ చేసేసుకోండి ఆన్ చేసుకుని కుక్ కుక్ చేసుకోండి ఇలా దీని సంగతి చూద్దాం చూడండి ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది కదా దగ్గరికి వచ్చేస్తుంది చూసారు కదా ఇంకొంచెం సేఫ్ అయితే దగ్గరికి వచ్చేస్తుందండి ఈ విధంగా మూత పెట్టేసి చూడండి అది ఆల్మోస్ట్ మొత్తం ఆయిల్ పైకి తినేసి అంత అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి కట్టేసి చల్లారి పెట్టేసుకోవాలి మరి పూర్తిగా అవసరం లేదు కొంచెం స్టవ్ కట్టేసి పక్కన అలా వదిలేసేయండి ఇలా వదిలేసాక కొంచెం చల్లారాలండి ఇది వేడివేడిగా అయితే కాదు కొంచెం చల్లారాక అప్పుడు మనం అరకిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ ఒక పెద్ద నిమ్మకాయ రసం కలిపండి దీంట్లో మీరు స్టవ్ కట్టి కొంచెం చల్లారాక మాత్రమే మరి పూర్తిగా అవసరం లేదు స్టవ్ కట్టి ఒక నిమిషాలు అలా వదిలేసాక అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ అనమాట కిలో చికెన్కి అయితే మాత్రం మీరు దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోండి కిలోకి ఎలాగో అలా వేసుకోండి ఒకసారి బాగా పట్టించండి ముక్కలకి అన్నిటికీ బాగా పట్టించండి ఇప్పుడు మనం రైస్ చూద్దాం రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా ఉడకాలి చూద్దాం మనం రైస్ ఎలా ఉడికిందో చూద్దాం ఇది ఎలా పక్కన వదిలేసండి రైస్ చూద్దామండి ఎంత ఉడికిందో ఇంకా ఆల్మోస్ట్ ఉడుగుతుంది ఒకసారి పైకి తీసి చూద్దాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా కనిపిస్తుందా మీకు అదిగో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక అప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కర్రీ అది దాంట్లో దీంట్లో వేసేసేయండి అయితే సగం ఉడకాలండి రైస్ అప్పుడు వేయాలన్నమాట వేసేసేయండి ఈ విధంగా మీరు ఒకసారి టేస్ట్ చూడండి ఇలా చేసుకుని ఇంకా అసలు మీరు రెస్టారెంట్కి పోనే పోరండి ఇంకైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకునిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి నేను గ్రేవీ చికెన్ కూడా పక్కన ఉండేది గ్రేవీ చికెన్ ఎలాగో అదే మసాలా రైతా ఎలాగో కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో పెడతానండి త్వరలోనే ఇది మసాలా రైతా అనమాట ఇది గ్రేవీ చికెన్ ఇవన్నీ ఎలాగో చెప్తాను చూడండి కీప్ వామ్ అని వచ్చేస్తుంది కదా అయిపోయిన అయిపోయాక ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి అప్పుడు తిండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ చూసారంటే ఇంకా మీరు వదలరండి తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఈజీ మెథడ్స్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్